సో డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనం యాక్టివ్ వాయిస్లో స్టెప్ టూ గురించి తెలుసుకుందాం. సో స్టెప్ టూ ఏంటండి? సింపుల్ పాస్ట్ టెన్స్. ఓకే, మరి ఈ సింపుల్ పాస్ట్ టెన్స్ గురించి తెలుసుకోవాలంటే మనం కొన్ని ఎగ్జాంపుల్స్ తీసుకోవాలి కదా. మీరు సింపుల్ ప్రెజెంట్ టెన్స్ గురించి మనం ఇంతకుముందు తెలుసుకున్నాం. సో స్టెప్ వన్ అనేది అది చూసిన తర్వాత ఈ వీడియోని చూసినట్లయితే ఇంకా మీకు చక్కగా చక్కటి అవగాహన అనేది వస్తుంది. మీరు అది చూడనట్లయితే ముందుగా అది చూడండి. ఓకే, సో ఇప్పుడు స్టెప్ టూలో సింపుల్ పాస్ట్ టెన్స్లో ఉన్నాం మనం, దానికి సంబంధించిన ఉదాహరణలు. ఐ టాక్డ్ యెస్టర్డే. ఓకే, ఐ టాక్డ్ యెస్టర్డే లేదా ఐ డిడ్ టాక్ యెస్టర్డే అనే అర్థం వస్తుంది అన్నమాట దీనికి. ఓకే, మనం అలా అనం అలా రాయం కానీ ఐ టాక్డ్ ఎస్టర్డే అంటే ఏంటి, ఐ డిడ్ టాక్ ఎస్టర్డే అనే వస్తుంది. ఓకే, సో దీన్ని క్వశ్చన్గా మార్చుకున్నప్పుడు అంటే ఐ మీన్ ఇక్కడ చెప్పదలుచుకుంది ఏంటంటే ఐ టాక్డ్ అన్నప్పుడు డిడ్ ఉంది అని అర్థం చేసుకోవాలి. దాంట్లో టాక్లో టాక్తో పాటు డిడ్ యాడ్ అయ్యి టాక్డ్గా మారిందని అర్థం చేసుకోవాలి. ఓకే, సో ఐ టాక్డ్ ఎస్టర్డే అంటే నేను నిన్న మాట్లాడాను. ఇక్కడ టాక్డ్ అనేది ఏంటండి, వి టూ వర్బ్ టూ, ఇది గుర్తుంచుకుంటే చాలు అంతే. సో ఇక్కడ డిడ్ ఐ టాక్ ఎస్టర్డే, నేను నిన్న మాట్లాడానా, వాట్ డిడ్ ఐ టాక్ ఎస్టర్డే, నేను నిన్న ఏం మాట్లాడాను, వై డిడ్ ఐ టాక్ ఎస్టర్డే, నేను నిన్న ఎందుకు మాట్లాడాను, వేర్ డిడ్ ఐ టాక్ ఎస్టర్డే, నేను నిన్న ఎక్కడ మాట్లాడాను. ఓకే, వెన్ డిడ్ ఐ టాక్ ఎస్టర్డే, నేను నిన్న ఎప్పుడు మాట్లాడాను. సో అలా నెక్స్ట్ చూసినట్లయితే హౌ డిడ్ ఐ టాక్ ఎస్టర్డే, నేను నిన్న ఎలా మాట్లాడాను. సో ఇదే విషయాన్ని మనం వర్బ్ చేంజ్ చేసినట్లయితే ఐ వాక్డ్ ఎస్టర్డే అన్నట్లయితే డిడ్ ఐ వాక్ ఎస్టర్డే, వాట్ డిడ్ ఐ వాక్ ఎస్టర్డే అనేది రాదు. ఓకే, చెప్పుకున్నాం కదా మనం ఇంతకుముందు స్టెప్ వన్లో. వై డిడ్ ఐ వాక్ ఎస్టర్డే, వేర్ డిడ్ ఐ వాక్ ఎస్టర్డే, వెన్ డిడ్ ఐ వాక్ ఎస్టర్డే, హౌ డిడ్ ఐ వాక్ ఎస్టర్డే. సో ఇలా రకరకాలుగా మనం వర్బ్ని చేంజ్ చేసి చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వీటికి నెగటివ్స్ని చూద్దాం. ఐ డిడెంట్ టాక్ ఎస్టర్డే, చూడండి నెగటివ్ వచ్చేసి ఐ టాక్డ్ ఎస్టర్డేకి ఐ డిడెంట్ టాక్ ఎస్టర్డే అంటున్నాం, నేను నిన్న మాట్లాడలేదు. డిడెంట్ ఐ టాక్ ఎస్టర్డే, నేను నిన్న మాట్లాడలేదా. వాట్ డిడెంట్ ఐ టాక్ ఎస్టర్డే, నేను నిన్న ఏం మాట్లాడలేదు. వై డిడెంట్ ఐ టాక్ ఎస్టర్డే, నేను నిన్న ఎందుకు మాట్లాడలేదు. వేర్ డిడెంట్ ఐ టాక్ ఎస్టర్డే, నేను నిన్న ఎక్కడ మాట్లాడలేదు. వెన్ డిడెంట్ ఐ టాక్ ఎస్టర్డే, నేను నిన్న ఎప్పుడు మాట్లాడలేదు. ఓకే, హౌ డిడెంట్ ఐ టాక్ ఎస్టర్డే, నేను నిన్న ఎలా మాట్లాడలేదు. ఓకే, సో ఇందాక చెప్పుకున్నట్లు వర్బ్ని చేంజ్ చేసినట్లయితే ఐ డిడెంట్ రైట్ ఎస్టర్డే అనుకుందాం. ఓకే, నేను నిన్న రాయలేదు. డిడెంట్ ఐ రైట్ ఎస్టర్డే, నేను నిన్న రాయలేదా. వాట్ డిడెంట్ ఐ రైట్ ఎస్టర్డే, నేను నిన్న ఏం రాయలేదు. వై డిడెంట్ ఐ రైట్ ఎస్టర్డే, నేను నిన్న ఎందుకు రాయలేదు. వేర్ డిడెంట్ ఐ రైట్ ఎస్టర్డే, నేను నిన్న ఎక్కడ రాయలేదు. వెన్ డిడెంట్ ఐ రైట్ ఎస్టర్డే, నేను నిన్న ఎప్పుడు రాయలేదు. ఓకే, హౌ డిడెంట్ ఐ రైట్ ఎస్టర్డే అన్నట్లయితే నేను నిన్న ఎలా రాయలేదు అనే అర్థం వస్తుంది. సో ఇలా మీరు వర్బ్స్ని చేంజ్ చేసి ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఇంకా చక్కగా చక్కటి ఇంగ్లీష్ని మీరు మాట్లాడగలిగే అవకాశం ఉంటుంది. ఓకే, సో బాగా ప్రాక్టీస్ చేయండి, ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడండి. ఆల్ ది బెస్ట్. స్టెప్ త్రీని మిస్ అవ్వద్దు. దీంట్లో ఉండేటువంటి అన్ని స్టెప్స్ని మీరు తప్పకుండా చూడాలి. ఓకే, ఇంతకుముందు మీరు స్టెప్ వన్ని అంటే సింపుల్ ప్రెజెంట్ టెన్స్ని మనం యాక్టివ్ వాయిస్లో వివరించుకున్నట్లు విననట్లయితే మీరు లేదా చూడనట్లయితే ఆ వీడియోని వెంటనే చూడండి. ఓకే, ఆల్ ది బెస్ట్. సో చూసారుగా స్టూడెంట్స్, ఇప్పటి వరకు మీరు చూసింది
కేవలం శాంపుల్ వీడియో మాత్రమే. ఇలాంటి ఎంతో వివరణాత్మకమైనటువంటి స్పోకెన్ ఇంగ్లీష్ వీడియోలను ఫుల్ కోర్సును మీ సొంతం చేసుకోవడానికి వెంటనే మాకు ఆర్డర్ చేయండి. 6 DVDs ప్యాక్ ప్లస్ ఫ్రీ ఈబుక్ కేవలం 1000 రూపాయలకే. 6 DVDల ప్యాక్ ను వాటితో పాటు ఉచిత ఈబుక్స్ ను మీకు అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మిమ్మల్ని ధారాళంగా ఇంగ్లీష్ లో మాట్లాడించగల ఏకైక కోర్స్ కేవీ స్పోకెన్ ఇంగ్లీష్. మీరు ఇంగ్లీష్ లో ఫ్లూయెంట్ గా మాట్లాడాలంటే మీకు ఎంతో వివరణతో కూడినటువంటి వీడియోలు అలాగే ఈబుక్స్ అనేవి అవసరం. అలాంటి పూర్తి వీడియో కోర్స్ ని మీకు త్వరగా ఇంగ్లీష్ నేర్పించగలిగేటువంటి కోర్స్ ని కేవలం 1000 రూపాయలకే అందిస్తున్నారు కేవీ స్పోకెన్ ఇంగ్లీష్ వారు. మరెందుకు ఆలస్యం, వెంటనే మాకు కాల్ చేయండి. మా నంబర్ 9346780130. మరిన్ని శాంపుల్ వీడియోస్ కై మా వెబ్సైట్ ని చూడండి. మా వెబ్సైట్ www.kveasyenglish.com. వెంటనే ఆర్డర్ చేయండి, ఫ్లూయెంట్ గా ఇంగ్లీష్ లో మాట్లాడండి.